గ్రామ అభివృద్ధి పనులకు చేసిన అప్పులు తీర్చలేక ఇల్లు కడవడం కష్టంగా మారటంతో గ్రామ సర్పంచ్ ఉపాధి హామీ పథకంలో కూలీ పనికి వెళ్తున్నారు. ఈ ఘటన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్త గ్రామ పంచాయతీ విశ్వనాథ కాలనీకి సర్పంచ్గా వల్లెపు అనిత ఎంపికయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం పల్లె ప్రకృతి పనులకు అప్పులు తెచ్చి నిర్మాణాలు చేపట్టి సకాలంలో పూర్తి చేసిన బిల్లులు రాకపోవడంతో ఇల్లు గడవడమే కష్టంగా మారిందని సర్పంచ్ అనిత వాపోయారు. దీంతో ప్రతిరోజు ఉపాధి హామీ పనికి భర్తతో కలిసి వెళ్తున్నట్లు తెలిపారు. 8 లక్షల రూపాయలకు పైగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీకి నెలకు వచ్చే 40,000 రూపాయలు సిబ్బందికి జీతాలు, విద్యుత్ బిల్లులు, ట్రాలీ, ఈఎంఐ, డీజిల్ ఖర్చులకు సరిపోవడం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పెండింగ్ బిల్లును ఇప్పించాలని సర్పంచ్ అనిత కోరుతున్నారు. మరి బీందారపల్లి మండలం, మరి ఇక్కడ పల్లె ప్రకృతి అయితే కూడా మాకు 140,000 దాకా పెట్టినాం, 5 రూపాయలు రావట్లేదు. అది మసిన వాడికాయ కూడా పైసలు రావట్లేదు. వీధి లైట్లు వేయించినాం, మొరం మోగించినాం, చాలా పనులు వేయించినాం. ఏ పని చేయకుండా మళ్ళీ సస్పెండ్ చేస్తా అని బెదిరిస్తారు వాళ్ళు. అని అప్పులు గుంజుకొచ్చి 3 పైసలు 4 పైసలకు 5 పైసలకు కూడా గుంజుకొచ్చి చేయడం జరిగింది సార్. మరి మాకు 100 రోజుల పనికి కూడా వెళ్ళడం జరుగుతుంది. భార్య భర్తలను కూడా ఇద్దరం వెళ్తాను. ఏదో ఇంట్లోకి చిన్న చిన్న ఖర్చులన్నా వెళ్తాయని 100 రోజుల పనికి వెళ్తాను. లాస్ట్కి అయితే తాడు కూడా అమ్మి ఆగిన వాళ్ళకు, ఒకరికి బాగా సీరియస్గా మాట్లాడే వాళ్ళకు ఒకరికి అప్పు కూడా కట్టేసినాం. మరి లాస్ట్కి అయితే నేను తాడు కూడా అమ్మేసినా, ఇక నాకాడ ఏం లేదు, మాకు ఇండ్లు కూడా లేదు, రేకులు ఇండ్లు, ఉడికపోతలో చచ్చిపోతాను అని కూడా అనడం జరుగుతుంది. వాళ్ళు కూడా పాపం, వాళ్ళు కూడా ఏం చేస్తారు ఏం కదా అన్నట్టుగా వాళ్ళు కూడా మా బాధ అర్థం చేసుకొని ఉంటారు. మాకు బిల్లులు ఏమి రావట్లేదు. మరి బిల్లుల కాగితాలు కూడా వచ్చిన వాళ్ళకల్లా బిల్లుల కాగితాలు చూపిస్తే వాళ్ళు పాపం ఏం చేస్తారు. మాకు ప్రభుత్వమే సాయం చేసేటట్టుగా కోరుకుంటాను. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనాలను పోలీసులు పట్టుకుని మైనింగ్ అధికారులకు అప్పగించిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలో రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండలం నుండి అక్రమంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల ప్రాంతానికి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ఒక లారీ ట్రాక్టర్ వాహనాన్ని దుబ్బాక పోలీసులు పట్టుకుని సీజ్ చేసి మైనింగ్ అధికారులకు అప్పగించారు. పట్టుకొని మైనింగ్స్ వాళ్ళకు మన రిటర్న్లో వాళ్ళకి రాసివ్వడం జరుగుతుంది. అక్రమంగా ఎవరు ఇసుక రవాణా చేసినా అనుమతులు లేకుండా వారిపైన చట్టరీత చర్య తీసుకోవడం జరుగుతుంది. తమరి ప్రజలు కూడా ఎవరైనా ఎక్కడైనా ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు రెవెన్యూ కానీ మైనింగ్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫామ్ చేయవచ్చు. రీసెంట్గా 1 వీక్ బ్యాక్ ఒక అక్రమంగా రవాణా చేస్తున్న ఒక ఇసుక ట్రాక్టర్ కూడా పట్టుకోవడం జరిగింది. ఇలా అక్రమంగా ఇసుక రవాణా చేసే ఎవరిపైన అయినా చట్టరీతంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఏదన్నా ముందస్తుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా పర్మిషన్ తీసుకొని ఇసుక దేనికోసం తీసుకుంటున్నారో పర్మిషన్ తీసుకొని ప్రాపర్గా పర్మిషన్ కార్డు పెట్టుకొని రవాణా చేస్తే బాగుంటుంది. నమస్తే. రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుని ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలపనున్నారు వద్దిరాజు రవిచంద్ర.